చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. బాకరాపేట ఘాట్ రోడ్డు మీద ధర్మవరం నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులుండగా వీరిలో 6 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఓ చిన్నారి నారావరిపల్లి సిహెచ్సిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘోర విషాదంలో మొత్తం 7 మృతి చెందారు. 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వస్తున్న బస్సు చిత్తూరు జిల్లా బాకరాపేట ఘాట్ రోడ్డు సమీపంలో అదుపు తప్పి సుమారు 50 నుంచి 100 అడుగుల లోయలో పడిపోయింది. అటవీ ప్రాంతం కావడం ఘాట్ రోడ్డు చిమ్మ చీకట్లో లోయలో నుంచి ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రోప్స్ సాయంతో క్షతగాత్రులను లోయలో నుంచి వెలికి తీశారు. తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు. అనంతరం బస్సు పైకి లేపేందుకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఘటనలో డ్రైవర్తో పాటుగా మొత్తం 6 ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. నబీ రసూల్ డ్రైవర్, మల్లిశెట్టి వెంగప్ప 60 సంవత్సరాలు, మల్లిశెట్టి గణేష్ 40 సంవత్సరాలు, కాంతమ్మ 40 సంవత్సరాలు, మల్లిశెట్టి మురళి 45 సంవత్సరాలు, జే యశస్విని 8 సంవత్సరాలు. క్లీనర్ వివరాలు అందుబాటులో లేవు. ధర్మం నుండి తిరుపతికి ఎంగేజ్మెంట్ కోసం వచ్చాము. సో మిడిల్లే బాగర్పేట నుండి ఘాట్ స్టేషన్ కదా, అక్కడ యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ అయిపోయింది, లోయలకు దిగిపోయింది బండి. సో ప్రమాదం శాతం ఏం కాలేదు, మాకు 2 కాళ్ళు, ఒక చేయి ఒక ఫ్రాక్షన్ అనేది ఉంది. మేము 48 మెంబర్స్ వస్తున్నాం సార్, బస్సులో వస్తున్నాము 48 మెంబర్స్. అది ఆటోని తప్పించి పోయి అలా వెళ్ళిపోయింది సార్. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆసుపత్రికి వచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా వారిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఈరోజు మనకు చిత్తూరు జిల్లా బాగ్రాపేట ఫారెస్ట్ ఏరియా, ఈ ఘాట్ ఏరియాలో వచ్చేసి ఒక సంఘటన జరిగింది. ఒక బస్సు, ప్రైవేట్ బస్సు వచ్చేసి ఇక్కడ లోయలో పడిపోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది, ముఖ్యంగా చాలామంది ఈ ప్రాంతంలో వెళ్తున్న ట్రాన్స్పోర్టర్స్, ఎవరైతే ఇక్కడ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే కింద దిగి హెల్ప్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎస్పీ నేతృత్వంలో కింద కూడా దిగి మొత్తం కూడా అందరినీ హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 25 మెంబర్స్ని రూయా హాస్పిటల్కి అంబులెన్స్లో పంపించడం జరిగింది ట్రీట్మెంట్ కోసం. సో తదుపరి విషయాలన్నీ కూడా మనకు మొత్తం కింద నుంచి అన్ని అందరినీ పైకి తీసుకొచ్చిన తర్వాత మనం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 50 మంది ఉన్నట్టు చెప్తున్నారు, మనకు అందరు పైకి వచ్చినాక తెలుస్తుంది.